సూర్యాపేట జిల్లా కోదాడ స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఒక్కసారి ఆదరించాలని ఆయన కోరారు. ఫస్ట్ నామినేషన్ అయితే జరిగింది. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఒక మాట. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎందుకోసం నామినేషన్ అయ్యాల్సి వచ్చిందంటే నేను ఇక్కడే పుట్టా, గోదావరి నియోజకవర్గంలో పుట్టా. అలాగే సిపిఎస్కేలో 5వ తరగతి వరకు చదివా, అలాగే జెడ్పీ చేసిన 10వ తరగతి వరకు చదివా. 10వ తరగతి మాత్రం 2 సంవత్సరాల చదవాల్సి వచ్చింది, అదొక్కటే. తర్వాత ఇంటర్మీడియట్ బాలాజీ నగర్లో చదవడం జరిగింది, డిగ్రీ కూడా బాలాజీ నగర్లో చదవడం జరిగింది. ఇంతకాలం దేవుడి దేవత చక్కగా ఇక్కడే మిమిక్రీ నేర్చుకొని ఇక్కడి నుంచే నాకు సినిమా ఛాన్స్ రావడం జరిగింది. దేవుడి దేవల్ల చక్కనే మంచిగా సంపాదించుకున్నా. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో, ప్రజల్లో మమేకం వేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ సక్రమంగా సజావుగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది.